రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ కావాలంటే ఎలా? అలా కుదరదు కదా. పైగా ఒక్కో సినిమాకి వాళ్ళు ఏళ్లకేళ్లు తీసుకుంటారాయే. అందుకే ఉన్న దర్శకులతోనే సర్దుకుంటున్నారు మన హీరోలు. పైగా ఇండస్ట్రీలో ఇప్పుడంతా కుర్ర దర్శకులదే హవా. అక్కడున్నది పవన్, ప్రభాస్, చరణ్, చిరు అనే లెక్కలేం లేవు. అందరి అడుగులు కుర్ర దర్శకుల వైపే వెళుతున్నాయి. ఆ డైరెక్టర్స్ పైనే ఇవాల్టి మన ఎక్స్క్లూజివ్ స్టోరీ. రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ వీళ్లందరూ పేరుకు దర్శకులే, కానీ క్రేజ్ లో హీరోలతో సమానం. కొరటాల, బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి లాంటి దర్శకులు సైతం తమదైన మార్క్తో ముందుకు వెళ్తున్నారు. అయితే వీళ్లంతా ఒక్కో సినిమాకు ఏళ్లకేళ్లు టైం తీసుకుంటారు. దీన్నే సుజీత్, వశిష్ట లాంటి కుర్ర దర్శకులు యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఇప్పుడు యంగ్ బ్యాచ్ దే హవా. స్టార్ హీరోలు కూడా వాళ్లే కావాలంటున్నారు. మహేష్, అల్లు అర్జున్ లాంటి హీరోలే ఎక్కువగా రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ అంటున్నారు. కానీ రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ కుర్రవాళ్ల వైపే వచ్చేశారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. గేమ్ చేంజర్ చేస్తూనే బుచ్చిబాబుకు ఛాన్స్ ఇచ్చారు చరణ్. అలాగే ఎన్టీఆర్ కూడా దేవర పూర్తయ్యాక ప్రశాంత్ నీల వైపు వెళ్తున్నారు. రెండు సినిమాల అనుభవం ఉన్న నాగస్విన్ ప్రభాస్తో కలికి తెరకెక్కిస్తున్నారు. ఆ మేకింగ్ చూస్తుంటేనే ఆయన విజన్ అర్థమైపోతుంది. సందీప్ రెడ్డి వంగ కూడా ప్రభాస్తో స్పిరిట్ సినిమా చేయబోతున్నారు. ఈయన అనుభవం కూడా రెండు సినిమాలే. ఇక విజయ్ దేవరకొండతో గౌతమ్ తిన్ననూరి, రాహుల్ సంక్రిత్యన్, రవికిరణ్ కోలా లాంటి కుర్ర దర్శకులే పనిచేస్తున్నారు. ఓజీతో ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తున్న సుజీత్ అనుభవం రెండు సినిమాలే, వయసు 30 మాత్రమే. అలాగే హనుమాన్తో ఇండియాను తనవైపు తిప్పుకున్న ప్రశాంత్ వర్మ నెక్స్ట్ రణవీర్ సింగ్తో పనిచేస్తున్నారు. చిరంజీవి, విశ్వంభర దర్శకుడు వశిష్ఠకు ఒక్క సినిమా అనుభవమే ఉంది. అలాగే వెంకీ అట్లూరి, శ్రీకాంత్ ఓదెల, చందు మొండేటి లాంటి కుర్ర దర్శకులు కూడా కుమ్మేస్తున్నారు.